నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు నగరంలో టీడీపీ నేత చంద్రబాబు విస్తృత ప్రచారం అభ్యర్థుల్లో జోష్ వైసీపీ అభ్యర్థులను గెలిపించండి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి జగన్ సంక్షేమ పాలనే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది బర్కత్ ఆలీ ప్రచారంలో కేకే రాజు ఒక్క అవకాశం ఇవ్వండి 42వ వార్డును అభివృద్ధి పరిస్తా కాంగ్రెస్ అభ్యర్థి ఫర్వీన్ వాగ్దానం జీవీఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించండి 27వ వార్డు ఓటర్లకు సర్వేశ్వర రెడ్డి విజ్ఞప్తి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గోపాలపట్నంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు 89వ వార్డు పార్టీ అభ్యర్థి దాడి రమేష్ ఈ ప్రచారంలో భాగంగా గోపాలపట్నం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు జగన్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టారు ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఇంటి పన్నులు మొదలు పీల్చే గాలి వరకు కూడా పన్నులు వేశారని ఎద్దేవా చేశారు రమేష్ను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పెదకంశెట్టి గణబాబు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు చాలా సార్లు విశాఖపట్నానికి వచ్చారు కానీ ఇంత చైతన్యం నా జీవితంలో ఎప్పుడూ లేదు దానికి కారణం కూడా ఒకటి ఉంది ఎల్జీ పాలిమర్స్ కు ఊడిగం చేశారు తప్ప ఈ ప్రజలను పట్టించుకోవడం కావాలనుకుంటున్నా ఈరోజు 400 మంది పర్మనెంట్ ఉద్యోగులు 600 మంది అవుట్ సోర్సింగ్ అంతా ఉన్నారు ఏం చేశారు అడుగుతున్నా 5000 కుటుంబాలు ఏపైన ఆధారపడి ఈ ప్రాంతంలో ఉన్నాయి 5000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కనీసం నష్టపరిహారం ఇచ్చారా మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు తమ్ముళ్ళు అందుకే అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్కన రండి విశాఖపట్నం స్టీలు వైజాగ్ స్టీలు విశాఖ ఉక్కు చెప్పరండి విశాఖ ఉక్కు ఈ శనిగ్రహం వచ్చి దాని మీద కూడా కక్కబడింది పోయారు సౌత్ కొరియాకి వాళ్ళ తీసుకొచ్చాడు అక్కడ ఒక యూనిట్ పెడతామని ఒక ఎంఓయు చేసుకున్నారు నాకు ఏమీ తెలియదు నంగి నంగిగా మాట్లాడతాడు గ్రేటర్ ఎన్నికల సమయం సమీపిస్తోంది ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు వారికి ఆయా పార్టీల నేతలు ప్రచారంలో అండగా నిలుస్తున్నారు 91 92 వార్డుల వైసీపీ అభ్యర్థులు బెహరా విఎస్ఎస్ దేవి కుంచ జోత్స్నల ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు నరసింహనగర్ ఇందిరానగర్ గణేష్ నగర్ ప్రాంతాల్లో పాదయాత్రన ప్రచారం నిర్వహించి దేవి జోత్స్నలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో మరో పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నాయకులు మల్ల విజయప్రసాద్ బెహరా భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో చూస్తే ఏనాడు కూడా ఒక రూపాయి లంచం తీసుకోకుండా వాటిలో ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంపిక చేసినటువంటి అభ్యర్థి జ్యోత్స్న మీరందరూ కూడా 91వ వార్డులో జ్యోత్స్నకి సపోర్ట్ చేసి మీ యొక్క ప్రతినిధిగా జీవీఎంసీలో మీ గళం వినిపించేదానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ యొక్క వార్డుని అభివృద్ధి పథంలో నడిపించేందుకు జ్యోత్స్నకి మీరు ఓటు వేసి గెలిపించాలి 20 నెలలుగా మీ అందరూ కూడా ఈ జగన్ గారి పరిపాలన మీరు చూస్తూ ఉన్నారు ఆయన అందిస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పాలన సుపరిపాలన అవినీతి రహిత పరిపాలనని మీరు చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంక్షేమ పథకాల వల్ల
లబ్ధి పొందుతా ఉన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి మనకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతా ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో పాటు మెట్రో రైల్ రాబోతా ఉంది. మెట్రో రైలే కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది అని మీకు తెలియజేస్తుంటా ఉన్నా. విశాఖపట్నం సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ రోడ్డుని 6 లేన్ల రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. ప్రపంచంలోనే ఒక మంచి సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆకాంక్ష. మనం రాజధాని ఇక్కడ ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండి జీవీఎంసీలో వేరే వాళ్ళని కానీ కూర్చోబెడితే సమన్వయం లేక అభివృద్ధి. 53వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ అలీ తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధి శివనగర్, శ్రీరామ్నగర్ కాలనీ, ఆంధ్రకేసరినగర్, జాకీర్ హుస్సేన్ నగర్, సాయినగర్, మసీదు వీధి తదితర ప్రాంతాల్లో పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజుతో కలిసి పాదయాత్ర ప్రచారం చేపట్టారు. నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యాభై 53 వార్డుల ఈరోజు ఎలా ఉందంటే జనాలకి ఈరోజే మేము గెలుచుకున్నాం. ఈరోజు మొత్తం 14 తారీఖు రోజు ఈరోజే ఉందా అలాగే ఉంది. జనాలకి ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉందంటే ఎందుకంటే 14వ తారీఖు ఈరోజు వచ్చే అలాగే ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ గెలుచుకున్నాం. మీకు 53 ప్రజలకి మీ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను. కేకే ఈరోజు 53 వార్డే కేకే రాజు గారు పాదయాత్ర కేకే రాజు గారి ద్వారా మేము మొత్తం పాదయాత్ర మొత్తం వార్డు మొత్తం చేస్తున్నాము మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేకే రాజు గారి దృష్టిలో మొన్న విజయసాయి రెడ్డి గారు వచ్చి మాకు ఆదేశాలు ఇచ్చారా ఇవన్నీ చూపించా రాజు గారికి కూడా దృష్టిలో తీసుకెళ్ళి మొత్తం వార్డు అంతా పర్యటన చేసి చూపిస్తాం చెప్పేది మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 53వ వార్డులో పాదయాత్రకు కేకే రాజు గారు రాబోతున్నారు. అయితే ఈరోజు ఇక్కడ కోలాహలం అంతా చూస్తుంటే ఈ వార్డు విజయం 100%. ఈరోజు 14వ తారీఖు వచ్చినంత ఆనందంగా ఉంది. మా అందరి సంకల్పం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ మేయర్ స్థానాన్ని తప్పకుండా కానుకగా ఇస్తాం. అది తీరే వరకు కూడా అహర్నిశలు సైనికుల్లో పనిచేసి మన పార్టీని మంచి స్థాయిలోకి తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు విజయసాయిరెడ్డి గారు ఏదైతే ఆశించారో మేయర్ పీఠాన్ని ఎలాగైనా విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ కేకే రాజు గారు కూడా అతను ఇచ్చిన 17 వార్డులు ఎంతో కష్టపడి డోర్ టు డోర్ తిరుగుతూ కూడా ఆయన కూడా ప్రతి ఏరియాకు కూడా సందర్శిస్తూ ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవడానికి కేకే రాజు గారు అహర్నిశలో కష్టపడుతున్నారు. నిజంగా ఇక్కడ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో, కేకే రాజు గారి ఆధ్వర్యంలో మన అభ్యర్థి బరకటాలి కూడా మంచి మెజార్టీ వస్తుంది. ఈ 98 వార్డులు కూడా మంచి మెజార్టీతో గెలిచి మన జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని తెలియజేస్తున్నాం. జై జగన్! జై జగన్! గ్రేటర్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. దీనిలో భాగంగా 42వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ షల్మా ఫర్వీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైల్వే న్యూ కాలనీ, మసీదు వీధి, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి తనను కార్పొరేటర్గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సమస్యలు పరిష్కరించి వారి రుణం తీర్చుకుంటానని హామీ ఇస్తున్నారు. ప్రచారంలో నిజాం యూత్ నాయకులు అబ్దుల్ షఫీ, సయ్యద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్
నా పేరు సల్మా ఫర్హీన్ నేను 42వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను నేను ముందుగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా రైల్వే న్యూ కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయండి డ్రైనేజ్ సమస్య అలాగే వాటర్ ప్రాబ్లం అలాగే చాలా సమస్యలు ఉన్నాయి కొంచెం వర్షం వచ్చినా సరే ఇక్కడ కాలువలన్నీ నిండిపోతున్నాయండి ఎంతమందికి చెప్పినా అస్సలు ఎవరు పట్టించుకోవడం లేదు అందుకనేసే నేను ముందడుగేసి నేను వచ్చానండి అభ్యర్థినిగాను మా రైల్వే న్యూ కాలనీ వాసులకు నేను అండగా నిలవాలని అనుకుంటున్నాను అలాగే ముందు ముందు సమస్యలు కూడా నేను తీర్చాలి మా కౌన్సిలర్తో మాట్లాడి నేను తీరుస్తానండి మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకు వేసి నాకు అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని నేను అందరినీ ఆశిస్తున్నాను ఎమ్మెల్యేలు అవుతున్నారు కార్పొరేటర్లు అవుతున్నారు అందరూ స్థానిక పోస్టులు తీసుకుంటున్నారు కానీ ఎవరు మాత్రం ఈ వార్డుకి 42 వార్డుకి ఒక మంచి కార్యక్రమం చేసే ఎవరు నోచుకోలేదండి ఈ రోజు వరకును అందుకోసం మా కుటుంబం నుంచి మా నిజామీయతి ముస్లిం అందరు ప్రజలు కలిసి మా ఒక ఆడబిడ్డకి మేము నించబడడం జరిగిందండి ఎందుకంటే ఏ సమస్య అయినా ఈరోజు చూడండి గ్యాస్ ధరలు చూసుకోండి పెట్రోల్ ధరలు చూసుకోండి అలాగే నిత్యావసర సరుకుల ధరలు చూసుకోండి అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మడం ప్రైవేటీకరణ చూసుకోండి అలాగే అన్ని ప్లాంట్లు కూడా అమ్మేసి ఈరోజు ప్రజలకి ఉపాధి లేకుండా యువతకి ఉపాధి లేకుండా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క సెంట్రల్ ప్రభుత్వం కూడా ఈ ఆంధ్రప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది అందరికి తెలిసిందే ఈ విషయం అందుకోసం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ వార్డు ఒక్క అవకాశం ఉంది మాకు దాని తర్వాత మా ఫలితం మా పని కూడా చూడండి జీవీఎంసీ ఎన్నికల సమయం సమీపిస్తోంది దీంతో అభ్యర్థులు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు దీనిలో భాగంగా 27వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి నీలపు సర్వేశ్వర రెడ్డి వార్డు పరిధి దొండపరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ముందుగా ఎరుకుమాంబ గుడి నుండి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనయుడు గోవింద్ సాకేత్తో కలిసి ప్రచారం ప్రారంభించారు గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో తనను కార్పొరేటర్గా గెలిపించాలని సర్వేశ్వర రెడ్డి వార్డు అభివృద్ధికి ఒక అవకాశం ఇవ్వాలని సాకేతులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు వాసుపల్లి గోవింద్ సాకేత్ మా నాన్నగారు ఇక్కడ పంపించారు ఇక్కడ ఉన్న ప్రజలకు సంక్షేమాలు అన్నీ ఎలాగున్నాయని చూసుకోవడానికి పంపించారు అండ్ ముఖ్యంగా 10వ వచ్చి కార్పొరేట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ కార్పొరేట్ ఎలక్షన్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ అండి ఒక హెల్త్ కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్స్ కానీ హౌసింగ్ డెవలప్మెంట్ కానీ రోడ్స్ కానీ ఇలాంటివి చాలా మేజర్ ఎమ్యూనిటీస్ అవన్నీ కార్పొరేట్ ఎలక్షన్స్లో జీవీఎంసీ ద్వారా అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు చూసుకుంటే అలాంటి వాళ్ళకి అలాంటి దానికి ఒక ట్రూ పవర్ఫుల్ లీడర్ కావాలండి సో అలాంటి స్ట్రాంగ్ లీడర్స్ వైఎస్ఎస్సీపీలో మన 27వ వార్డులో ఇక్కడ మనకు కనబడుతున్నారు సర్వేశ్వర రెడ్డి గారు చాలా కష్టపడి ఒక మంచి పవర్ఫుల్ లీడర్ ఒక ఫోర్స్ఫుల్గా ఒక ప్యాషన్తో ముందుకు నడుస్తున్నారు సో మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే మన సీఎం జగన్ గారు వాళ్ళు అతను చేసిన చాలా కృషి అండ్ వాళ్ళ స్కీమ్స్ చాలా మంచి డెవలప్మెంట్ స్కీమ్స్ అవన్నీ మనకు ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నాయి అండ్ అలాంటి రూలింగ్ పార్టీ ఇప్పుడు మంచి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా మంచిగా వైఎస్ఎస్సీపీకి గెలిస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ కనబడుతుంది మనకు సో ఓట్ ఫర్ వైఎస్ఎస్సీపీ ఫ్యాన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఆ పేరు సర్వేశ్వర రెడ్డి అండి 27వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అండి కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నాను ఈరోజు మేము వార్డు పర్యటన నిమిత్తం మా వాసుపల్లి సార్ వాళ్ళ తనయుడు సాకేత్ గారు వచ్చారు మాకు చాలా ఆనందం ఈరోజు అతను వస్తున్నారనేసరికి నా యూత్ అంతా కూడా అతను కలాలి అతనితో పాటు పాదయాత్ర చేయాలని చాలామంది ఉత్సాహంగా వచ్చారు అలానే కొంతమంది చిన్న చిన్న వర్క్స్ మీద ఉన్నారు మధ్యలో కూడా జాయిన్ అయ్యి సాకేత్ సార్ని వాడంతా తిప్పి వాడి తాలూకా
సమస్యలు ఏమన్నా సరే సార్ దృష్టిలో తీసుకెళ్లి ఆత్మ ద్వారా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్దాం అనేసి అలాగే ఒక రాబోయే ఎలక్షన్ కోసం ఫ్యాన్ గుర్తుకే ఓటేయమనే నినాదంతో మేము వార్డ్ పరిటిని ఈరోజు పెట్టుకున్నామండి ఈ దొండపర్తి ప్రాంతం అంతా శంకరమడ ఏరియా అంతా కూడా చేయాలని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం పదవ తేదీన జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో అభ్యర్థులు వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు వారికి అండగా ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొంటున్నారు దీనిలో భాగంగా 15వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నడింపల్లి రేవతి భర్త కృష్ణరాజు ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త విజయ నిర్మల తదితరులతో కలిసి వార్డులో ప్రచారం చేపట్టారు వెంకోజిపాలెం పార్టీ ఎన్నికల కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ప్రచారం దుర్గానగర్ సింహాద్రిపురం కొండవాలు ప్రాంతాల్లో సాగింది ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో కార్పొరేటర్గా రేవతిని గెలిపించాలని నడింపల్లి కృష్ణరాజు విజ్ఞప్తి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంవత్సరం లోపలే ఇచ్చిన పథకాలేక చెప్పిన పథకాలేక చెప్పనివి కూడా పథకాలు చేసి ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అలాగైతే ప్రజల గుండెల్లో దేవుడయ్యారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా ప్రజలందరూ గుండెల్లో దేవుళ్ళ ఉన్నారు ఈరోజు బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఆయన రుణం తీర్చుకోవడం కోసం అని చెప్పి మేమందరం మహిళలం కూడా ఈరోజు ముందుకు వస్తున్నామని చెప్తున్నారు మరి అన్ని 50% రిజర్వేషన్ కల్పించినందుకు మరి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ప్రజలందరూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను మరి ఈరోజు 15వ వార్డు అభ్యర్థి నడింపల్లి రేవతిని వెంటబెట్టుకుని పురవీధుల్లో మరి కదం తొక్కుతూ 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటేస్తామని వీళ్ళందరూ కూడా ఓటేయడానికి రెడీగా ఉండి అలాగే ప్రజల్ని కూడా చైతన్యం చేయడం కోసం ఈరోజు జనం ప్రపంచంలో కదిలింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ఈ 15వ వార్డులో ఇంటింటికి అందడం వల్ల అలాగే రాబోయే రోజుల్లో నేను మాజీ కార్పొరేటర్గా ఇప్పుడు నా భార్య కార్పొరేటర్ అభ్యర్థిగా మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వాళ్ళందరికీ కూడా నచ్చి చాలామంది దాంట్లో లబ్ధి పొంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న ప్రకటించిన అగ్రవర్ణాలకు కూడా మధ్యతరగతి వారికి కూడా సంక్షేమ పథకాలు పెట్టడం అలాగే గృహ నిర్మాణం కోసం వాళ్ళందరికీ కూడా మరి సహాయం చేస్తానండం ఇవన్నీ కూడా ప్రజలు హృదయాలను గెలుచుకున్న మన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలపరిచిన అభ్యర్థి నడింపల్లి రేవతి 15వ వార్డు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని ప్రామిస్ చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గాజువాకలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు మధ్య మధ్యలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ప్రచారం పొడవున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టారు ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు ఇంటి పన్నులు మొదలు పీల్చే గాలి వరకు కూడా పన్నులు వేస్తారని ఎద్దేవా చేశారు మున్సిపల్ ట్యాక్సులు పెంచడానికి మీరు అంగీకరించినట్టు అవుతుంది అదే మరి ఏపీసీడీ పాలసీ ఇంకా వాళ్ళకి భయపడిపోతే అది నిరంతరం కంటిన్యూ అయ్యి రాష్ట్రమే ఒక అటవిక పాలన జంగల్ రాజుగా తయారైపోతుంది అందుకనే మిమ్మల్ని కోరుతున్నాం
ఇప్పుడు మీరు పరిదేగించాలి, గట్టిగా ఉండాలి. విశాఖపట్నానికి పట్టిన శని ఏ టు శని వదిలించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరండి ఏ టు ఇక్కడ, ఇక్కడ పెత్తనం ఎవరండి? ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఉండేవాళ్ళు, పేదవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా విరుగుబడిన వర్గాల ప్రాంతం ఇది. ఇక్కడ నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది వచ్చేసారు తమ్ముళ్ళు. వాళ్ళందరినీ చూస్తా ఉంటే పూజల మంత్రి ఒకడు, హవాలా మంత్రి ఒకడు, ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడ అవినీతి జరగకుండా అదే మరి పేలా శ్రీవాస్ కూడా అంటారు. అవి జరగవు. ధైర్యంగా ఓటేయండి. మీ ఓటు ఎవ్వడు గుర్తు పెట్టలేరు. ఇది రహస్య బ్యాలెట్. ఇది కొంతమందిని ఫోన్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆ ఫోన్ పెట్టుకొని వాళ్ళు కానీ రికార్డ్ చేసుకొస్తే ఆ బ్యాలెట్ పేపర్ని ఫోటో తీసుకొస్తే. నగరంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంటోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు శక్తికి మించి శ్రమిస్తున్నారు. ఇంటింటా ప్రచారాలతో ముందుకు కొనసాగుతున్నారు. దీనిలో భాగంగా 53వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పొలమరిశెట్టి శ్రీనివాసరావు మర్రిపాలెం, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగే జీవీఎంసీ ఎన్నికలలో తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. పరిధిలో గల రాణా ప్రతాప్ నగర్ మరియు శివనగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చూస్తుంటే అదేవిధంగా వారింట్లో ఒక కుటుంబ సభ్యుని చూసినట్టుగా నేను కూడా ఇక్కడ స్థానికుడిని కాబట్టి, స్థానికుడిని లోకల్గా ఇక్కడ ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా, లేకపోతే ఒక కొడుకుగా చూసుకుని నన్ను ఆదరిస్తున్నటువంటి ఈ అనుభవం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి మరి విశాఖ పర్యటనకు వస్తూ మరి మర్రిపాలెంలో ఆగి అరే మరి ఆయన ఇచ్చినటువంటి సందేశం మీరు విన్నారు. మీకు అండగా మేము ఉన్నాం. A1 A2లు ఇక్కడ ఏం పని? ఇక్కడ A2 వ్యక్తికి విశాఖపట్నంలో ఏం పని? విశాఖపట్నంలో భూదందాలు చేసుకుని ఈరోజు విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఒక స్థలాన్ని కూడా వదలటం లేదు. లూలు కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ఆపారు. అదేవిధంగా రేపు HSBC కూడా తరలిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా విశాఖపట్నాన్ని పోస్కోలతో ఒప్పందం చేసుకుని విశాఖపట్నం ఉక్కుని అమ్మే ప్రమాదం ఉంది. కనుక ఈ విశాఖపట్నం దోచేయడానికి వాళ్ళు వచ్చారు తప్ప ఇక్కడ ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరి మీద అజమాయిషీ చేసి ఇక్కడేమో ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్తే ఆ రోజు మాయమాటలు చెప్తే ఆ రోజు ఏమో ప్రజలు మిమ్మల్ని నమ్మి 23 మంది MPలను ఇస్తే మీరేమో అందులోని మీరేమో ప్రజలతో ఎన్నుకోకుండా దీంతో మీరేమో తెలుగుదేశం అయ్యారు. ఎవరైతే వైసీపీ అధికారంలోకి వస్తే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరేమో ఒక MPగా చలామణి అయ్యి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నట్టు మీరు ఈ దందాలన్నిటికీ చక్రం తిప్పిన మీరు విశాఖపట్నంలో వచ్చి గల్లీ గల్లీ తిరిగి ఎక్కడ పొడుకులు తీస్తాం, లేకపోతే మీకేమో గడ్డలు ఎరగొట్టేస్తాం, గడ్డ పక్కన ఉన్న ఇల్లు ఎరగొట్టేస్తామని వార్నింగ్లు ఇచ్చుకొని వెళ్తున్నారే. మీకు ప్రత్యేక హోదా ఏమో తెస్తారని ప్రజలు ఓటేశారు. కృష్ణపట్నం ప్రాజెక్టు కృష్ణపట్నం పోర్టు తీసుకొస్తారని ఇవన్నీ మాయమాటలు చెప్పి విలువలు లేకుండా మీరు చేస్తున్నటువంటి దిగజారు రాజకీయాలని ఇవాళ ప్రజలను గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో విశాఖపట్నం మేయర్ పీఠం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. రేపు ఇలాంటివన్నీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. రేపు పెరుగుతున్నటువంటి అద్దెలను అడ్డుకుంటాం. విశాఖపట్నానికి మీ కబంధ హస్తాల నుంచి మేము ఖచ్చితంగా విముక్తి చెంది ఈ విశాఖపట్నాన్ని మాత్రం ఖచ్చితంగా మీ దీంట్లో అయితే పెట్టే ఇది లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా విజ్ఞులు. ఇప్పుడు అంటే అంత దీంట్లో కూడా మనం మీ మిమ్మల్ని నమ్మి ఇన్ని చేసినప్పుడు కూడా విశాఖపట్నం 4 సీట్లు కూడా ఇక్కడ విజ్ఞులు కాబట్టి 4 MLAలు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. కనుక రానున్న రోజుల్లో మీకు ఇక్కడ మీకు సాగనవరు ఇలాంటివి
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం 53వ వార్డులో కూడా విజయం ఖాయం మీ అందరి సహకారం ఉండాలని మనం చేసుకుంటూ మరొకసారి బ్యాలెట్ నమూనా నంబర్ 1 కనుక ఈ నంబర్ 1 పై సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సినగా కోరుకుంటూ జై తెలుగు 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమా రాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు వెన్నంటి నిలిచిన పార్టీ పెద్దలతో కలిసి ప్రచారం చేపడుతున్నారు దీనిలో భాగంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి దండపర్తి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఏరియాలో పాదయాత్ర చేపట్టారు కోలాటం తీన్మార్ డప్పులతో ప్రచారం సందర్గా సాగింది ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ ఫాతిమా రాణిలు మాట్లాడారు నగర అభివృద్ధి కోసం ప్రజలు వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు వార్డు అభివృద్ధికి ఒకే ఒక అవకాశం కల్పించాలని ఫాతిమా రాణి విజ్ఞప్తి చేశారు అధికారికంగా ఓటేసే ఓటు అడిగే హక్కు మాకుంది పని చేశాం అనేక రకాల సేవలు అందించాం పొలిటికల్ కెరీర్ నుండి వచ్చినటువంటి కుటుంబం అండ్ మర్యాదాస్ గారు ఎన్నో సేవలు అందించినటువంటి ఈ విశాఖపట్నం చరిత్రలో హిస్టరీ బుక్లో ఒక పేజు యాండ్రపు మర్యాదాస్ గారికి ఉంటుంది వారి కోడలు అయినటువంటి యాండ్రపు ఫాతిమా రాణి గారు ఈరోజు జ్ఞానాపురం మైనార్టీ వార్డు దాంట్లో ఇంకొక సుబ్బలక్ష్మి నగర్ అనేది ఈరోజు కలవడం వల్ల ఈ ప్రాంతంలో ఏమో ఈరోజు ఏమో ప్రచారం చేస్తూ ఉన్నాము ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక మెజారిటీతో గెలిపించి అన్ని ఓట్లు కూడా ఆవిడికి వేయాలని చెప్పేసి ఆవిడికి అండగా వెనక బ్యాక్బోన్గా ఈ వాసుపల్లి గణేష్ కుమార్ అంటారు ఏ పని ఉన్నా కానీ మేము చేయగలిగే సత్తా ఉండే నాయకులమే మా వెనకాతలేమో అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి పనిని కూడా చేసే కెపాసిటీ మాలో ఉంది కాబట్టి మేమందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం ఓటు వృధా చేయకుండా టీడీపీ కానీ వేసి ఉన్నట్లయితే అది కుళ్ళిగడ్డలోని వేసేలాగే అవుతుంది అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ఇండిపెండెంట్ల హావా ఇక్కడ లేదు ఇంకా గెలవలేని పరిస్థితి ఇండిపెండెంట్లు అలాగే తెలుగుదేశం కూడా ఇంకా మళ్ళీ ఇంకా లేచే పరిస్థితులు లేదు ఒకవేళ ఏదైనా ఎక్కడైనా సరే ఏదైనా కార్పొరేట్ గెలిచినా కానీ మళ్ళీ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేల దగ్గరికి రావాలి గవర్నమెంట్లో ఉండే కార్పొరేట్ దగ్గరికి వెళ్ళాలి అలాగే బ్యూరోక్రాట్స్ పని చేయించుకోవాలన్నా సరే వాళ్ళు మళ్ళీ ఒక ఓటర్గానే తిరుగుతారు కానీ వాళ్ళ వల్ల ఉపయోగపడేది లేదని చెప్పి అందుకనే గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరినీ గెలిపించుకోమని చెప్పి నేనేదో ప్రార్థిస్తాను అందరికీ నమస్కారం నా పేరు యాండపు ఫాతిమా రాణి నేను 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేయించున్నాను గతంలో నేను కార్పొరేట్గా చేసిన అనుభవంతో అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కూడా కరోనా టైంలో 2 సార్లు ప్రతి గడపకు కూడా వెళ్ళి వారికి నిత్యావసర సరుకులు అనేది అందించడం అనేది జరిగింది మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారి సహకారంతో నిత్యం ఎల్లప్పుడూ ఆయన మాకు ఆదరణిస్తూ ప్రతి ఒక్క విషయంలో మాకు తోడుగా ఉండడం వల్ల నేను విజయం చెందుతానని విజయం ఆశిస్తూ ఇంకా ఎవరికైనా మా పథకాలు కానీ అందలేకపోయినట్టయితే అవన్నీ కూడా మన ప్రభుత్వం వస్తేనే తీరుతాయనే ఉద్దేశం ఉంచుకోవాలని చెప్తూ ఈ నన్ను గెలిపించాల్సిందిగా అందరినీ కోరుచున్నాను ఈ నెల 10న జరిగే గ్రేటర్ ఎన్నికల సమయం సమీపిస్తోంది ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో తమ స్పీడ్ను పెంచారు వారికి ఆయా పార్టీల నేతలు ప్రచారంలో తోడ్పాటిస్తున్నారు 19వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి సూరడ వెంకటలక్ష్మీ దాస్ పెద్దజాలరపేటలో మంత్రి సీదిరి అప్పలరాజుతో వార్డు పర్యటన చేపట్టారు మంత్రి స్వయంగా మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో వెంకటలక్ష్మీ దాస్ను గెలిపించాలని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు ప్రచారంలో మంత్రితో పాటు మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ మత్స్యకార డైరెక్టర్లు విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశీర్వదించడానికి విచ్చేసిన మన ముద్దు పెట్ట సాగింది అవి కూడా మనకి ఏర్పాటు చేస్తారు ఒకే ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తారు నేను మనకు మనం గౌరవించుకోవడం చూడండి మీరు కంగారు పడ చేశారు జై మత్స్యకార ఒక రాష్ట్ర మత్స్యకార
చైర్మన్ గారు నాకు వచ్చిందంటే సోదరిమణి సోరాల లక్ష్మీదాస్ మీ ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తా ఉన్నా. ఇప్పుడే చాలా సమస్యల గురించి మాట్లాడారు, పర్సన్ మాట్లాడారు, పాపం ఆయన ఆవేదన అంతా చెప్పాడు. మరి అలాగే మా సోదరుడు మాట్లాడాడు, ఆయన ఆవేదన కూడా అంతా చెప్పాడు. అందరి లక్ష్యం కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం, మనందరి లక్ష్యం కూడా అదే. పర్సన్ మాట్లాడినా సరే పెద్దజాలపేటలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడు కూడా సగమంగా జీవించాలని చెప్పి ఈయన మాట్లాడితే, మా సోదరుడు మాట్లాడినా సరే పెద్దజాలపేటలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడు కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి సోదరుడు కూడా అదే మాట్లాడారు. ప్రతి మత్స్యకారుడు కూడా అభివృద్ధి పదంలోకి రావాలన్నదే మన లక్ష్యమని, దానికోసమే మనందరం కూడా పనిచేయాలని. దానికి కావాల్సింది ఐక్యత కావాలి, సమైక్యత కావాలి, సంఘటితం కావాలి. మనందరం చేయి చేయి కలిపి మన ఊరిని అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం మీకు వచ్చిందని, దానికి లక్ష్మీదాస్ అన్నటువంటి అమ్మాయి కేవలం నిమిత్త మాత్రం మాత్రమే. మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మీ ఇన్ఛార్జ్ అక్కమారి విజయ నిర్మల గారు ఉన్నారు, ఆ పైన మీ సోదరుడైన నేను, మీ రక్తం పంచులు పుట్టుకున్నా నేనున్నాను. ఏ సమస్య వచ్చినా సరే నేను చేసి పెడతానని చెప్పి అందరికీ నేను దాస్ గారి భార్యనైనటువంటి నాకు అవకాశం ఇచ్చారన్నా అవకాశాన్ని నిలబెట్టుకుంటానన్నా నా ప్రజలకి అందరికీ కూడా ఒకటి అని చెప్పలేను సార్. చాలా సమస్యలు ఉన్నాయి, ప్లీజ్ సార్ రిక్వెస్టింగ్ సార్ మీ చేతికి అందజేసాం వాటిని. మన ఎలక్షన్ అయిన వెంటనే మీరు నిజంగానే ఈ సభాముఖంగా చెప్పండి సార్, మా అందరి ప్రజలందరి జనాలందరికీ కూడా మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ అడిగినటువంటి సమస్యలన్నీ ఎలక్షన్ అయినటువంటి వెంటనే తీరుస్తారు. నేను నిజంగా ఈ సభాముఖంగా చెప్తాను, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారో అన్నది ఈ ప్రజలందరి తరపున మన మన గ్రామ దేవతల సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను, ప్రమాణం చేస్తాను. నేను గెలిచిన వెంటనే ఈ సమస్యలన్నీ నిజంగానే తీరుస్తాను. గ్రేటర్ ఎన్నికల సమయం చేరువవుతోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రచారంలో తమ తమ స్పీడ్ను పెంచారు. వారికి ఆయా పార్టీల నేతలు ప్రచారంలో అండగా దండగా నిలుస్తున్నారు. 9వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్నం స్వాతిదాస్ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో కలిసి వార్డు పర్యటన చేపట్టారు. వార్డు పరిధి పలు ప్రాంతాల్లో పాదయాత్ర ప్రచారంలో పాల్గొని మంత్రి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి స్వాతిదాస్ను గెలిపించాలని మంత్రి సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు మత్స్యకార పెద్దలు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి మరి ఇంకొక ముఖ్య కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పార్టీకి వెళ్ళే ముసరాల వరకు కూడా ఇరవై స్టోరేజ్ పెట్టుకోవడానికి చెట్లు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తే, ఇప్పుడు ప్రభాకర్ గారు ఒక రెండు మాట్లాడాలి. ఈ కార్యక్రమంలో మనతో పాటుగా భాగస్వాములు అయినటువంటి మరో ఎమ్మెల్యే బాబురావు గారు, మరి అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్, నిజంగా ఈయన మాట్లాడితే రక్తం ఉప్పొంగిపోతుంది మనకి. ప్రభాకర్ గారు ధన్యవాదాలు అన్న. మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మా మరో అన్న మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, గురువులన్న ముందుకు రావాలి గురువులు గారు. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరో డైరెక్టర్ విజయ చంద్ర గారు. మిత్రులారా, ఈ ఎన్నికలు అనేవి వన్ సైడెడ్ ఎన్నికలు, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ నాన్న వాళ్ళ తాత కబ్జర్ ఉన్నాయని
అందరికీ నేను అడుగుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు గారి ఏరియాకు వచ్చి ఓట్లు అడిగితే వాళ్ళని అడగండి, బాబు మీకు ఇక్కడ రాజధాని కావాలా వద్దనేటటువంటి విషయాన్ని మీరు స్పష్టం చేసి ఓట్లాడగండి అన్నటువంటి విషయాన్ని మీరు నిలదీసి అడగాలని. నిజంగా విశాఖపట్నానికి క్యాపిటల్ వస్తే ముందుగా అభివృద్ధి చెందేది, ముందుగా ఉపాధి దొరికేది, ముందు వరుసలో ఉండేది మన మత్స్యకారులే, ముఖ్యంగా మన జోడుగులపాలెం ప్రాంతమే. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు జోడుగులపాలెం ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను 9వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోరుకొండ వెంకటరత్న స్వాతిని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రచారంలోనే మాకు మత్స్యకార మినిస్టర్ అయిన సీదర్ అప్పలరాజు గారు, అలాగే కోలా గొర్రెలు గారు మత్స్యకార చైర్మన్, అలాగే పేర్లచి విజయచంద్ర గారు డైరెక్టర్ గారు, ఫిషరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, అలాగే మన ఎస్సీ కార్పొరేషన్ జోలుపూడి ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే పాయకరావుపట్టు ఎమ్మెల్యే బాబురావు గారు, వీళ్ళందరూ కూడా నా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మత్స్యకార సోదరి సోదరమణుల సమస్యల గురించి, అలాగే మత్స్యకార భరోసా ఎంతమందికి అందుతుంది అనని, ఇంకా అర్హులైన వాళ్ళని వచ్చే మెయిల్ లైన్లోని మత్స్యకార భరోసాకి అప్లై చేయమని చెప్పి అప్పలరాజు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ సమస్యల గురించి, మన కమ్యూనిటీ హాల్ గురించి అన్నిటి కూడా ఆయనకు వివరించడం జరిగింది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ పనులన్నీ జరుగుతాయనని, ఇక్కడ ఉన్న ప్రచారంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లోనే నన్ను గెలిపించవాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. సో ఇక్కడ రానున్న మున్సిపల్ ఎన్నికల్లోని జరగబోయే 10వ తారీఖు ఎన్నికల్లోని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని 3వ నంబర్ అమ్మ నా బ్యాలెట్ నంబరు, ఆ బ్యాలెట్ నంబర్ 3వ నంబర్లోని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి అభ్యర్థిస్తున్నాను. 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డు పరిధి మాధవధార, మురళీనగర్, కళింగనగర్, తెన్నేటి నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో తన సతీమణి సంతోష్ కుమార్తో కలిసి భారీ రథ ప్రచారం నిర్వహించారు. రథంపై నుండి అభివాదం చేస్తూ తనను గెలిపించాలని ఓటర్లను సనపల వరప్రసాద్ అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తి కూడా పాల్గొన్నారు. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు, మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు, ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు, అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే, పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు, ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు, మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు, సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణ. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు జోరు పెంచారు. 35వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి వార్డు పరిధి వెలంపేట, కల్లుపాకలు, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో తన సతీమణితో కలిసి ఇంటింటా ప్రచారం చేపడుతున్నారు.
ప్రజలు పెద్ద ఎత్తున హారతలు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ తనని గెలిపిస్తే వార్డు ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అల్పం కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 30 ఓట్ల కార్పొరేట్గా పోటీ చేస్తున్నాను. ఈ పోటీలో నేను ముందంజ ఉంటానని, నాకు ప్రజలు ఆదరిస్తారని ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే రేపు మార్చి 10 జరిగే పోలింగ్ తేదీ రోజు ఈ ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నాకు ఒక అవకాశం కోరుకుంటాను. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రేపు ఏ కష్టం వచ్చినా నా కష్టాలుగా భావించి ఈ యొక్క ఓట్లో ప్రజలకు పెద్ద కొడుగ్గా ఉంటానని సభముఖంగా మనం చేసుకుంటాను. అలాగే గతంలో నేనైతే ఈ యొక్క ఓట్లో 300 మందికి పెన్షన్ చేశాను. ఈ పెన్షన్ పాటు ఇల్లు పట్టాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పేరున పట్టడం జరిగింది. వీటితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ప్రీతి నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఓటు రూపంలో నేను గెలిపిస్తానని నేను ధీమా వ్యక్తం చేస్తాను. అలాగే మా ప్రీతి నాయకులైనటువంటి దక్షిణ దూరం ఎమ్మెల్యే శ్రీ వాజపేయి గణేశ్వర సేవలు చాలా కొనియాడారు. ఆ సేవలతో పాటు నాకు ఇక్కడ ఓట్లు పడతాయి, ఓట్లు పడతానని నేను సభముఖంగా మనం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఎన్నివాళ్ళుంటాను వినియోగించుకుంటాను. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన వ్యక్తి 35 వార్డు అభ్యర్థిగా అల్పన కనకారెడ్డి గారు, బలపరిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అందరూ బలపరిచిన వ్యక్తి మన అల్పన కనకారెడ్డి గారు. ఈరోజు ఈ ఉత్సవం చూస్తుంటే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి జగనన్న కానుక 35 వార్డు ప్రజలు ఇస్తారని ఆశిస్తున్నాం. నేను కూడా ఈ వార్డులో మా ఏరియాకు సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలిసి కనకారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ర్యాలీలో కూడా కనకారెడ్డి గారు ఆహ్వానించిన మనకు ఈరోజు ర్యాలీలో రావడం జరిగింది. ప్రీతం ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో నవరాత్రాలు రవణాత్రాలు కూడా అన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అలాంటి ముఖ్యమంత్రి బలపరిచిన వ్యక్తి మన అల్పన కనకారెడ్డి గారు. అల్పన కనకారెడ్డి గారు కరోనా టైంలో అనేకమైన కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా రేషన్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి ప్రతి వార్డులో తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు ప్రతి వాళ్ళ దగ్గర ఒక అన్నదమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహపరుస్తూ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు విజయసాయిరెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ ఆశీర్వాదంలో మొండిగా ఉన్నాయి. కాబట్టి ఈ భారీ మెజార్టీతో 35 వార్డుల వైజాగ్లోనే ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన కనకారెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గ్రేటర్ విశాఖ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి మోకిన రాధ 43వ వార్డు పరిధి శ్రీనివాస్ నగర్లో ప్రచారం సాగించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నార్త్ నియోజకవర్గంలో దమ్మున్న పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. కమలం గుర్తుపై ఓటు వేసి మోకిన రాధను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోకిన సత్యబాబు, 43వ వార్డు అధ్యక్షులు నాగరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై 43వ వార్డు నుంచి మోకిన రాధా గారు భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటున్నది మోకిన రాధా గారిని 43వ వార్డులో కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం కలిగిన పార్టీలు కేవలం 2 పార్టీలు ఉన్నాయి, అది జనసేన, అట్లాగే భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన ఈ నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారితో పాటు వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉంటారో లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి పోతారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో మాత్రము నార్త్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోని భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నా పేరు మోకిన్ రాధా. సత్యబాబు గారు సత్యమణి నేను.
నేను 43 వాడు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను. నేను ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాను, వాళ్ళ స్పందన బాగా తెలుసుకున్నాను. మేము చాలా మోసపోయి ఉన్నాము. మేము వైసీపీ వచ్చిన తర్వాత మేము చాలా మోసపోయి ఉన్నాము. ఎందుకంటే రేషన్లు కానీ ఇల్లులు కానీ ఏమైనా సరే చాలా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ జనసేన వస్తే బాగుంటుంది అన్నారు. కాబట్టి మేము చాలా ధైర్యంగా ఉన్నాము. ఎందుకంటే బీజేపీ జనసేన డెఫినెట్ గా గెలుస్తుంది. గెలిసి మేము విష్ణుకుమార్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి కానుగ ఇస్తాము. కానుగ ఇస్తాము కాదు, 100% మేము గెలిచి చూపిస్తాము. ఆయనకి డెఫినెట్ గా కానుగ ఇస్తాం. థ్యాంక్యూ సో మచ్. 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ వార్డు పరిధి ధర్మనగర్, జోస్టర్ నగర్, తాడిచెట్లపాలెం, రెడ్డి తాడిచెట్లపాలెం ప్రాంతాల్లో తీన్మార్ డప్పులతో ర్యాలీగా వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు ఒక అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల పరిశీలకురాలు కాశీ విశ్వనాథం తదితరులు మాట్లాడుతూ శశికళను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 55వ వార్డు జోగారావు నగర్లో కేవిఎన్ శశికళ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఇందులో భాగంగా మా నాయకులు కాశీ విశ్వనాథం గారు మరియు ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ యొక్క ప్రచారాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా విశేష స్పందన ఇస్తూ స్వచ్ఛందంగా వాళ్ళు మా ఓటు జగనన్నకే వేస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు నిదర్శనం గత సంవత్సరాల కాలంగా ఏదైతే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందించడంలో మేమందరం కూడా ఎంతో కృషి చేస్తూ గత సంవత్సరాల కాలంగా కరోనా టైంలో కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాము. దానికి నిదర్శనమే ఈరోజు మా ప్రజలందరూ కూడా విశేష స్పందనిస్తూ మా ఓటంతా కూడా జగనన్నకే వేస్తామని స్వచ్ఛందంగా చెబుతూ మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు మాకు వస్తున్న ఈ రెస్పాన్స్ మాకు రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో మాకు అత్యంత మెజార్టీ ఇస్తారని మేము వాళ్ళందరి ముందర కూడా భావిస్తూ ఇంతటి హామీ ఇస్తున్న ఈ ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి శిరసు వహించి వారికి దండాలు పెడుతూ ఉన్నాను. మన ఈ వార్డు అభ్యర్థి శశికళ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆవిడ అఖండ మెజార్టీతో గెలవాలని. ఇప్పుడు ఈ వార్డులో మేము 55వ వార్డు ఇప్పుడు ఈ వార్డులో మేము పర్యటన చేస్తున్నాము. మీరు చూశారు జనం స్పందన ఎలాగుందో. వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాల అమలు తీరు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అవుతున్నారో దానికి అదే నిదర్శనం. ఈ వార్డులో కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నెక్స్ట్ మనం ఎలక్షన్ అయిన తర్వాత ఆవిడ కార్పొరేటర్ గెలిచిన తర్వాత విశాఖపట్నం మేయర్ సీటు మనం వైఎస్ఆర్ పార్టీ గెలుచుకున్న తర్వాత కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ నార్త్ నియోజకవర్గంలో ఇంకేమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ఇప్పటికే చాలా వాటి మీద దృష్టి పెట్టారు. జగన్ సంక్షేమ పాలనే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది. బర్కత్ ఆలీ ప్రచారంలో కేకే రాజు. ఒక్క అవకాశం ఇవ్వండి, 42వ వార్డును అభివృద్ధి పరుస్తా, కాంగ్రెస్ అభ్యర్థి ఫర్వీన్ వాగ్దానం. జీవీఎంసీ ఎన్నికల్లో తనను గెలిపించండి, 27వ వార్డు ఓటర్లకు సర్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.